ओंकार बिंदु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। మీ అందరికీ కూడా మీ యొక్క అక్టోబర్ మాసపు ఫలవా అది మాస ఫలితాలు చెప్పడానికి కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం। ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి దేవుడి అంటే పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత పుష్యమి 4 పాదాలు, నెక్స్ట్ ఆశ్లేష 4 పాదాలు। ఈ యొక్క ఏమిటి అంటే ఏకాదశంలో మనకి రాహు సంచారం నడుస్తుంది, ఆ తర్వాత లాభం అనుకూలత కూడా బాగానే ఉంటుంది। అయితే ఏమిటి అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి ఎవరైతే మనకి కర్కాటక రాశిలో శుక్రుడు నడిపిస్తున్నాడు, లగ్నాత్తు శుక్రుడే ఉన్నాడు, అందువల్ల కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క మాస ఫలాలు అక్టోబర్ నెల మాస ఫలాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పుకుందాం। చతుర్థంలో బుధుడు ఉన్నాడు, ఆ తర్వాత చూసినట్లయితే చక్రంలో షష్టమంలో గురుడు, ఈ షష్టమంలో ఉన్నటువంటి గురుడికి మనము ఏమి చేయాలి అంటే శనగలు దానం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచన। అయితే చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పంచమంలో కేతువు, ఈ పంచమంలో కేతువు ఏం చేస్తూ ఉంటాడంటే మనకి సంతాన పరంగా కానీ లేకపోతే రకరకాల కుటుంబ పరంగా కానీ కొంచెం ఆలోచన పరంగా కొంచెం మనల్ని పక్కదారి పట్టించడానికి ఆయన మా ప్రయోజనాలు కలిగిస్తూ ఉంటాడు। అదేవిధంగా ఏదైనా సరే చిన్న చిన్న విషయాల్లో మనకి ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు మనము దైవ నిమిత్తం దైవ కార్యాల నిమిత్తం ఖర్చు పెట్టించడానికి కూడా కేతువు గారు ఆ సహాయం కూడా మనకు చేస్తాడు, అందువల్ల ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి। తర్వాత ఏంటంటే స్వయం వృత్తిలో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది, స్వయంగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉంటారు కదా, మొన్నటి వరకు ఎలాగ కోవిడ్ 19 వలన అందరూ కూడా కొంచెం నిరాశగా కాలం గడుపుతున్న వాళ్ళందరికీ కూడా కొంచెం కలిసి వచ్చేటటువంటి టైం వచ్చింది। ఆ తర్వాత ఈ యొక్క నిరుద్యోగులకి చిన్న చిన్నగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తర్వాత ఊర్లు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళకి ప్రయత్నాలు ఫలించేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అక్టోబర్ నెల। ఆ తర్వాత ఉద్యోగస్తులకి ఆఫీసులో ఉన్న వాళ్ళతో ఆ తర్వాత సమన్వయం ఉండడం వల్ల అంటే ఏమిటి, మనం చూడండి మనం మాటామంతి మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ మంచిగా ఉంటుంది, ఆ విధంగా మీ మంచిదనం వలన ఆఫీసులో అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో। ఈ యొక్క సమాజంలో మంచివారు అనబడే వాళ్ళు మీకు పరిచయం అవుతారు, వారి వలన మీకు చాలా వరకు పనులు అవ్వడానికి నిర్విఘ్నంగా కొన్ని కార్యాలు జరగడానికి కూడా కారణమవుతుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో స్నేహితులతోటి బంధువులతోటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఏ విషయాలవి ధనం విషయంలో కానీ లేకపోతే ఏదైనా మాట విషయంలో కానీ, అందువల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం। కారణం ఏమిటి అంటే మనకి ప్రతి విషయంలోనే కూడా మనం మంచివాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు మనకి మంచివాళ్ళు, వాళ్ళకి మనం కూడా మంచి అనిపించాలి కదా, అంటే వాళ్ళు అడిగిన వెంటనే మనం డబ్బు ఇవ్వకపోతే కూడా మనం చెడ్డవాళ్ళం అయిపోతాం, అదేవిధంగా అడిగిన వెంటనే వస్తువు ఎరువు ఇవ్వకపోయినా కూడా మనం చెడ్డవాళ్ళం అయిపోతాం, ఆ విధంగా పనులు మనం చేయకపోయినా చెడ్డవాళ్ళం అయిపోతాం, మన వల్ల కాగలేదు అంటే అది మనం చేయనట్టు లెక్కగా వాళ్ళు ఇంకో విధంగా ఆలోచించే విధానంలో కూడా మనల్ని సరైనటువంటి అర్థం చేసుకోనటువంటి అవగాహన లోపం అనేది మనకి వాళ్ళకి ఏర్పడుతుంది, అందువలన ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। దూర ప్రయాణాలు మీకు చేయాల్సినటువంటి అవకాశం రావచ్చు, ఆ వస్తే కనుక ఏమిటి అంటే కొత్త కొత్త వస్తువులు, ఆ తర్వాత చాలా విభిన్నమైనటువంటి వస్తువులని కొంటూ ఉంటారనమాట, కొంటారు ప్రయాణం కూడా విజయవంతం అవుతుంది, ఆ విషయంలో మీరేమీ ఆశ్చర్యపడక్కర్లేదు, ఎలా ప్రయాణం చేయాలా అని మీరు ఏ విధమైనటువంటి భయం కూడా మీకు వలదు। ఆ తర్వాత చాలా వరకు కూడా అనుకున్నటువంటి మీరు ఏ ప్రయాణం మీదైతే పెడతారో ఏదైతే మీరు సంకల్పం చేసుకుంటారో అది నెరవేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి। ఆ తర్వాత ఇంకా సంతాన అవసరాలు తీర్చడానికి మీరు ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెడతారు, ఆ విషయంలో మీ సంతానం చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు। ఆ తర్వాత మీరు ఎలాంటి ప్రయత్నాలన్నా కూడా శ్రమ అనేది అనుకోకుండా గట్టి ప్రయత్నాలు చేయడం వల్ల మీకు అవకాశాలు బాగుంటాయి, తర్వాత అనుకున్న ఆదాయం కూడా
లబ్ధి అవుతుంది. ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ముమ్మరంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఆలస్యంగా అయినా సరే మీకు అనుకూలత ఏర్పడుతుంది. అంటే వెంటనే పని అవ్వలేదు అని అనుకోకుండా మీకు ఆలస్యంగా అయినా సరే చాలా మీ పనులు నెరవేరుతాయి. అదేవిధంగా మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరం. కారణం ఏమిటి అంటే టైం బాగోనప్పుడు మనకి ఏది కూడా మాట కూడా కలిసి రాదు. అందువలన ద్వాదశంలో ఉన్నటువంటి రాహు కారణంగా మీకు మాటల మధ్యలో విభేదాలు రావచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా స్నేహితులతోటి బంధువు మిత్రులతోటి కూడా జాగ్రత్తగా మాట్లాడటం అనేది ఆచితూచి మాట్లాడటం అనేది అవసరం ఉంది. ఆ తర్వాత ఆరోగ్యం జాగ్రత్త. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు పరిగణలోకి తీసుకోండి. తీసుకుంటే మీరు అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యొక్క ఫిఫ్త్ హౌస్లో రవి చతుర్థంలోకి మారుతాడు. ఎప్పుడు మారుతాడు? మనకి 5వ తారీఖున రవి మారుతున్నాడు. 18వ తారీఖున నవమంలోకి కుజుడు మారుతున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో ఉన్నటువంటి కుజుడు నవమంలోకి 18వ తారీఖున మారుతున్నాడు. ఇవి ఏమిటి అంటే నవమంలోకి కుజుడు మారడం మంచిదే, అంత క్రితం దశమంలో ఉన్నాడు దానికంటే నవమంలో మారడం మంచిదే. అదేవిధంగా రవి కూడా మనకి ఈ యొక్క 3వ ఇంటి నుంచి 4వ ఇంటికి మారడానికి కూడా మనకి శుభసూచకంగానే ఉంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఆదిత్య హృదయం చదవడం సర్వ ప్రయత్నాలు కూడా విజయవంతం అవ్వడానికి కారణమవుతుంది. అందువల్ల ఆదిత్య హృదయం చదవడం, సూర్యారాధన చేయడం కూడా మంచిదే. ఇంకా చెప్పాలంటే శని భగవానుడు 7వ హౌస్లో ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యం ఏమిటంటే వెంకటేశ్వర స్వామికి శనివారాలు చేయడం మొదలు పెట్టడం. ఆ రోజున శనికి సంబంధించినటువంటి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మా యొక్క ఏదైతే గుడి ఉందో ఆ గుడిలో దానం ఇవ్వడం చాలా మంచి అయినటువంటి విషయం అన్నమాట. మట్టి మూగిడిలో కానీ మట్టి ఒక చెప్పాలంటే కుండలో కానీ వేసి నెయ్యి వేసి ఆ రోజున దానం ఇవ్వడం కానీ నువ్వుల నూనె దానం ఇవ్వడం కానీ మీకు అన్ని పనులు కూడా సకాలంలో నెరవేరడానికి కారణమవుతుందన్నమాట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి జాజిపూల మాల కానీ మల్లెపూల మాల కానీ అంటే సుగంధభరితమైనటువంటి మాల సమర్పించి తులసి మాల కానీ సమర్పించడం, అర్చన చేయించుకోవడం, శనివారాలలో ఈ శనివార నియమాలు మీరు పాటించడం వలన మీకు అన్ని విధాలా కూడా మంచి జరుగుతుంది. విజయవంతంగా సకాలంలో మంచి పనులు చేయగలుగుతారు. మరి ఈ యొక్క ఏదైతే కర్కాటక రాశి అక్టోబర్ మాసం యొక్క ఫలితాలు ఉన్నాయో, మిశ్రమ అంటే ఏమిటి, కొంచెం జయం ఉంది కొంచెం అపజయం కలుగుతుంది ఏమిటి అని రెండు కూడా మిశ్రమంగా ఉన్నాయనుకుంటున్నారా, ఏమీ పర్వాలేదు. వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన శని భగవానుడు శాంతిస్తాడు. ఆ విషయం గుర్తెరిగి మీరు ప్రవర్తించండి. అన్ని విధాలా కూడా మీకు విజయం శుభం కలుగుగాక. మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. కలో వెంకట నాయక అన్నది మనకి ఉంది కాబట్టి ఈ కలియుగంలో వెంకటేశ్వరుని ఆరాధించి మీరు అన్ని విధాలా కూడా జయం పొందుతారని ఆశిస్తూ మీ భాగ్యలక్ష్మి ఈ యొక్క వృషభ ఏదైతే కర్కాటక రాశి ఉందో ఈ కర్కాటక రాశి వారు అక్టోబర్ నెలలో చక్కగా మీరు ఇవన్నీ కూడా ఆచరించి చాలా చక్కని ఫలితాలు పొంది ఆ తర్వాత ఈ యొక్క ఛానల్ని ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత షేర్ చేయండి, గంట సింబల్ని కూడా నొక్కండి. ఆ తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఉండనా మీ భాగ్యలక్ష్మి.